సీ 7th క్లాస్ చిల్డ్రన్స్ మనం లాస్ట్ వీడియో వరకు ప్రాపర్టీస్ అన్ని నేర్చుకున్నాం ఇక్కడ కొంచెం ఎక్సర్సైజ్ 6 తర్వాత మీకు రైటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ దట్స్ వై వి ఆర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ 7 బిఫోర్ దట్ ఐ యూస్ టు సే ద టూ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ చాప్టర్ the page number 22 and 23. After then, we will look at exercise 7. See here some practical problems using negative numbers. చూడండి మీరు నేను డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ చూస్తున్నాను మీకు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇన్ అ టెస్ట్ దర్ ఇస్ ప్లస్ ఫైవ్ మీన్స్ యూ విడ్ యాడ్ 5 మైనస్ మీన్స్ యూ విడ్ సబ్ట్రాక్ట్ 2 ఓకే సార్ ప్లస్ 5 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ మైనస్ 2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ దట్ మీన్స్ ఒక కరెక్ట్ ఆన్సర్ చేస్తే 5 మార్కులు కలుపుతాము ఇన్కరెక్ట్ ఆన్సర్ చేస్తే అంటే జవాబు తప్పుగా చేస్తే 2 మార్క్స్ తీసివేస్తాము అని దీని యొక్క అర్థం మైనస్ మీన్స్ యూ విల్ సబ్ట్రాక్ట్ 2 మార్కులు తీసేస్తాము ప్లస్ మీన్స్ యూ విల్ యాడ్ 5 మార్కులు కలుపుతాము అని దాని మీనింగ్ ఓకే సో క్వశ్చన్ ఏ రాధిక ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ 30 మార్క్స్ త్రూ 10 కరెక్ట్ ఆన్సర్స్ సెకండ్ క్వశ్చన్ ఇస్ జయా ఆల్సో ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ -12 మార్క్స్ త్రో ఫర్ 4 కరెక్ట్ ఆన్సర్స్ సో హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాడ్ బోత్ రాధిక అండ్ జయా అటెంప్టెడ్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్కి జవాబు మీకు ఇక్కడ సొల్యూషన్లో ఇచ్చారు రాధిక అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది కానీ 10 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ చేసింది 30 మార్కులు వచ్చినాయి అయితే ఆమె ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసింది అనేది ప్రశ్న ఓకేనా సో ఇక్కడ మనం రాస్తున్నాం చూడండి మార్క్స్ గివెన్ ఫర్ 1 కరెక్ట్ ఆన్సర్ ఒక కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్కులు ఇస్తున్నాం 5 ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసింది ఆమె 10 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది సో 10 కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే ఆమెకి ఎన్ని మార్కులు రావాలి వాస్తవానికి 50 రావాలి ఎందుకంటే ఒక్కొక్క దానికి 5 కాబట్టి 5 × 10 = 50 కానీ రాధిక ఎంత స్కోర్ చేసింది ఇక్కడ మనకి ఇచ్చాడు 30 స్కోర్ చేసింది అంటే 30 మార్కులే వచ్చినాయి అంటే 20 మార్కులు లేనట్టే కదా అర్థం కాబట్టి మార్క్స్ ఆప్టైన్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్కులు పోయినాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం సో 30 నుండి 50 తీసేస్తున్నాం ఎందుకంటే యాక్చువల్గా 30 వచ్చినాయి రావాల్సిన 50 ఇవే వచ్చినాయి కాబట్టి 30 నుండి 50 తీసేస్తే మనకు నెగిటివ్ నెంబర్ వస్తుంది -20 ఓకే అంటే 20 మార్కులు ఆమె కోల్పోయింది మరి ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్కులు తీసేస్తున్నాము 2 మరి 20 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి పోయిన మార్కులు కాబట్టి 20ని ఈ 2తో డివైడ్ చేస్తే మనకు చూడండి డివిజన్ చేసేటప్పుడు కూడా మైనస్ పోయిన మార్కులను కూడా మైనస్ తోటే చూపించడం సో మీకు తెలుసు ఇంటీజర్స్ యొక్క డివిజన్ మీకు ఎట్లా చేయాలో చెప్పాను 2 పైన న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ ఉంటే కట్ అయిపోతుంది 2ని 20తో డివిజన్ చేస్తే 10 వస్తుంది అంటే ఆమె 10 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాసింది అని దాని అర్థం ఓకేనా అంటే 10 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే 20 మార్కులు పోయినాయి అంటే మైనస్ కాబట్టి ఆమెకు 30 వచ్చినాయి ఓకే అలాగే నెక్స్ట్ ఎవరు జయ మార్క్స్ గివెన్ ఫర్ 4 కరెక్ట్ ఆన్సర్స్ ఆమె 4 కరెక్ట్ ఆన్సర్స్ రాసిందని మనం చెప్పుకున్నాం కదా కానీ ఆమెకు -12 మార్క్స్ వచ్చినాయి మరి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పటికీ 4 కరెక్ట్ రాసి -12 మార్క్స్ అంటే ఆమెకు రావాల్సిన మార్కులు పోగా ఇంకా మైనస్లో ఉంది ఆమె మైనస్గా మార్కులు పొందింది అని దాని మీనింగ్ కానీ ఆమె 4 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది 4 కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే ఎన్ని మార్కులు రావాలా 20 మార్క్స్ రావాలి కానీ ఎంత వచ్చినాయి మార్కులు -12 అంటే ఇంకా 20 మార్కులు పోగా ఇంకో 12 మార్క్స్ తగ్గిపోయినాయి అంటే 20 మార్కులు పోయినాయి ఇంకో 12 మార్క్స్ పోయినాయి అంటే మొత్తం ఎన్ని మార్కులు పోయినట్టు కాబట్టి మార్క్స్ ఆప్టైన్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అసలు ఆమె ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మొత్తం నెగిటివ్ చేసినట్టు ఆమె మొత్తానికి -12 ఇవి ఆమెకు వచ్చినాయి ఈ 20 కూడా పోయినాయి కాబట్టి -20 సో -12 -20 రెండు మైనస్లు ఉంటే అడిషన్ చేసి మైనస్ పెడతాం -30 అంటే యాక్చువల్గా ఆమె మొత్తం 20 మార్కులు సంపాదించినప్పటికీ కానీ పోగొట్టుకున్న మార్కులు 32 కాబట్టి ఆ 32ని మనం 2తో డివైడ్ చేస్తే క్వశ్చన్స్ ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసిందో మనకు అర్థం అంటే అర్థం ఏంటిది 16 క్వశ్చన్లు ఆమె ఇన్కరెక్ట్ చేసింది 4 క్వశ్చన్లు మాత్రమే కరెక్ట్ చేసింది 4 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తే 20 వచ్చినాయి 16 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ చేసింది కాబట్టి 32 మార్కులు పోయినాయి మరి 20లోకి వెళ్ళి 32 పోతే ఎన్ని వస్తాయి 12 మార్కులే వస్తాయి అది కూడా మైనస్
So this is a understanding of example 1 to using the negative numbers. Same alage meek example 2 kuda undi, idi kuda using negative numbers anevi meer ikkada artham chesukondi. A shopkeeper earns profit of 1 rupee by selling 1 pen and incurs a loss of 40 paisa per pencil while selling pencils of her old stock. Ante తన ఓల్డ్ స్టాక్లో ఉన్నటువంటి వస్తువుల్లో పెన్నుని పెన్సిల్ని ఒక షాప్ కీపర్ అమ్మితే, ఒక పెన్నుని అమ్మితే 1 రూపాయి లాభం వస్తున్నది, కానీ ఒక పెన్సిల్ అమ్మితే 40 పైసలు నష్టం వస్తుంది. 40 పైసా, 1 రూపీ అంటే 100 పైసా, రైట్? సో 100 పైసా లాభము ఫర్ 1 పెన్, 40 పైసా నష్టము పర్ పెన్సిల్, రైట్? నేను 100 పైసా అని 1 రూపీ అని చెప్పుకుంటున్నాను. సో అప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇన్ అ పర్టికులర్ మంత్ షీ ఎంకర్స్ ఎ లాస్ ఆఫ్ 5 రూపీస్. ఆమె అంటే షాప్ కీపర్, ఇక్కడ లేడీ, ఆమె ఒక పర్టికులర్ నెలలో 5 రూపాయల లాస్ పొందింది. షీ లాస్ ఇంకర్స్ ఎ లాస్ ఆఫ్ 5 రూపీస్, అంటే ఆమెకు లాభం రాలేదు, 5 రూపీస్ లాస్ వచ్చింది ఆ ఒక నెలలో. మరి ఆ టైంలో, ఇన్ దిస్ పీరియడ్, షీ సోల్డ్ 45 పెన్స్, 45 పెన్నులు అమ్మినప్పటికీ ఆమె 5 రూపాయలు టోటల్ లాస్ వచ్చింది. మరి ఆమె ఎన్నో పెన్సిల్ అమ్మి ఉంటుంది ఖచ్చితంగా, కాబట్టి ఆ ఎన్ని పెన్సిల్ అమ్మింది అనేది ప్రశ్న. ఓకే, చూడండి ఇక్కడ ప్రాఫిట్ ఎర్నడ్ బై సెల్లింగ్ 1 పెన్, 1 రూపాయి లాభం ఒక పెన్ను మీద. మరి ఆమె 45 పెన్నులు అమ్మింది, ఎంత లాభం రావాలి? 45 రావాలి. కాబట్టి మనం 45 అని రాస్తున్నాం ఒక నంబర్గా, కానీ టోటల్ లాస్ ఎంత వచ్చింది? 5 రూపీస్. అంటే దాన్ని -5గా, ఎందుకంటే లాస్ని మనం మైనస్లో చూపిస్తాం, సో -5. యాక్చువల్గా టోటల్ లాస్ అంటే అర్థమైంది ఇక్కడ, ఆమె వాస్తవానికి అమ్మింది, కొంచెం లాభమే వచ్చింది 45 రూపాయలు, అవి పోగా ఇంకొంచెం లాస్ వచ్చింది, ఆ రెండింటిని కలిపితే టోటల్ లాస్ అది. కాబట్టి మనకు లాస్ ఎంత, యాక్చువల్గా లాస్ అనేది యాక్చువల్గా లాస్ ఎంత వచ్చింది? 5 రూపీస్. కానీ యాక్చువల్గా 5 రూపీస్ లాస్ కంటే ముందే ఆమె లాభం పొందింది కాబట్టి అక్కడ ఎంతో కొంత లాభం కన్నా ఎక్కువ లాస్ వచ్చి ఉండాలి. ఆ లాస్ ఎంత అనంటే, మన టోటల్ లాస్ అంటే -5 రూపీస్, యాక్చువల్గా ఆమె 45 రూపీస్ ప్రాఫిట్ చేసింది, అది కూడా తీసేస్తున్నాం. ఎందుకంటే టోటల్ మనకు రావాల్సిన లాస్ ఎంత అనేది తెలిస్తేనే మనకు వచ్చిన లాస్ ఎంతో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ -5కి ఈ 45ని కూడా తీసేస్తున్నాము. కాబట్టి -5 -45 అంటే -50. -50 రూపీస్ అంటే -50 × 100. -50 × 100 అంటే -5000 పైసా. ఎందుకంటే పైసలకు మార్చినాం, ఎందుకంటే లాస్ని మనం అనుకోవాలంటే ఇక్కడ పైసలనే ఉంది కాబట్టి పైసలకు మార్చినాం. ఇప్పుడు ఈ 5000ని 40తో డివిజన్ చేస్తే, చూడండి ఇక్కడ డివిజన్ చేస్తే 125 పెన్సిల్స్ ఆమె అమ్మింది. అంటే 45 పెన్నులు అమ్మితే అమ్మింది, 125 పెన్సిల్ అమ్మింది. కాబట్టి పెన్సిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆమెకు మొత్తం మీద లాస్ వచ్చింది 5 రూపాయలు. ఓకే, అలాగే ఇన్ ద నెక్స్ట్ మంత్ సెకండ్ క్వశ్చన్, షీ ఎర్న్స్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఆమె లాభం రాలేదు, నష్టం రాలేదు ఇంకొక నెలలో. అని ఆమె అప్పుడు 70 పెన్నులు అమ్మింది, అప్పుడు పెన్సిల్ ఎన్ని అమ్మినట్టు, అంటే 70 పెన్నులు అమ్మితే వచ్చిన డబ్బులకి ఎన్ని పెన్సిళ్ళు అమ్మితే అంత డబ్బు వస్తుందో అంత సంపాదించినట్టే పెన్సిల్తో, ఎందుకంటే ఆమెకు లాభం రాలేదు నష్టం రాలేదు కాబట్టి. కాబట్టి అవి ఎన్ని పెన్సిళ్ళు అయి ఉంటాయి అనేది ఇక్కడ మనకు ప్రశ్న. కాబట్టి ఆమె ప్రాఫిట్ ప్లస్ లాస్ ఈ రెండు కలిపితే ఏం లేదు, 0 కదా. ఆమెకు ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. సో ప్రాఫిట్ ఎర్న్ ఇస్ ఈక్వల్ టు మైనస్ లాస్. ఈ ప్లస్ లాస్ ఇన్కర్ని మనము అటువైపు తీసుకెళ్తున్నాం, మైనస్ వచ్చింది, మైనస్ లాస్ ఇన్కర్. అంటే ఆమె ఎంతో కొంత నష్టాన్ని పొందింది. అంటే పెన్సిల్ అమ్మడం ద్వారా నష్టమే వస్తుంది కదా, అవి ఎన్ని, అవి ఎన్నో వచ్చిన ప్రాఫిట్ కూడా అంతే. కానీ ఆమె ఎన్ని పెన్సిల్స్ అమ్మింది, ఎన్ని పెన్నులు అమ్మింది? 70, అంటే 70 రూపాయలు. అంటే 70 రూపాయలకు సరిపోయే పెన్సిళ్లను ఆమె అమ్మి ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి -70, పెన్సిళ్ళు కూడా వచ్చిన లాస్ -70. -70 అంటే -7000 పైసా. దాని 40 పైసలతోటి డివిజన్ చేస్తే 175 పెన్సిల్స్, అంటే 70 పెన్నులు అమ్మితే వచ్చినటువంటి అమౌంట్ 175 పెన్సిళ్ళు అమ్మితే వచ్చిన అమౌంట్ తోటి ఈక్వల్ కాబట్టి ఆమెకు లాభం రాలేదు, నష్టం రాలేదు. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి ఆ స్టూడెంట్స్. మనం ఎక్సర్సైజ్ 7లో కూడా 1-2 ప్రాబ్లమ్స్ మనం ఇట్లాంటివి ఉన్నాయి, చూద్దాం. అన్ని రైటింగ్ ప్రాబ్లమ్సే మీకు ఒకసారి చూడండి. దిస్ ఇస్ చిల్డ్రన్ ఎక్సర్సైజ్ 7, ద ఫస్ట్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. ఇది క్వశ్చన్ మీకు తెలుసు, మీ బుక్ ముందర పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఇన్ ఎ క్లాస్ కంటైనింగ్ 15 క్వశ్చన్స్, 4 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. అందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. భారతి అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్ బట్ ఓన్లీ 9 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్, వాట్ ఈజ్ హర్ టోటల్ స్కోర్?
అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్ హేమ అటెంప్ట్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అండ్ ఆల్ ఆర్ కరెక్ట్, వాట్ విల్ బి హర్ టోటల్ స్కోర్. సో దిస్ ఇస్ అ క్వశ్చన్, ఆ రెండింటికి సమాధానం ఎట్లా రాయాలో నేను ఇక్కడ రాశాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి, మనకిచ్చిన హింట్స్లో టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు, అంటే ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్స్లో ఎన్ని క్వశ్చన్స్ అనేవి మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం క్వశ్చన్స్ మొత్తం ఎన్ని, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఎవ్రీ వన్ విల్ గెట్ 4 మార్క్స్. ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ద గెట్ -2. -2 అంటే 2 మార్కులు తీసేయడం, గెట్ అంటే పొందడమే కావచ్చు, కానీ మైనస్ ఉంటే అది -2 మార్కులు పొందింది, కానీ 2 మార్కులు తీయబడ్డాయని దాని మీనింగ్. సో భారతి అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్స్ అంటే 15 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసింది. సో ఇట్లా మనం రాసుకోగలిగితే మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఈజీగా చేయొచ్చు. సో భారతి 15 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసింది, కానీ ఆమె కొన్ని మాత్రమే కరెక్ట్ చేసింది. సో నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ 9, అంటే 9 మాత్రమే ఆన్సర్స్ కరెక్ట్ చేసింది. మరి 9 కరెక్ట్ చేస్తే ఈ 9కి ఎన్ని మార్కులు రావాలా ఆమెకి? సో మార్క్స్ ఆప్టైన్ ఫర్ కరెక్ట్ ఆన్సర్, ఈ 9 కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి ఎన్ని మార్కులు రావాలా? 9 ఇంటూ 4, ఎందుకంటే ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ దే విల్ గెట్ 4 మార్క్స్. సో 9 ఇంటూ 4 36. అలాగే నంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్, మరి 9 కరెక్ట్ చేసిందంటే ఆమె ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కూడా చేసినట్టే కదా, మొత్తం అటెంప్ట్ చేసినప్పుడు మరి ఎన్ని చేసి ఉంటుంది ఆమె అంటే మొత్తం 15 నుంచి ఈ 9 తీసేస్తే, అంటే కరెక్ట్ ఆన్సర్స్ చేసినవి తీసేస్తే ఆమె ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసినవి 6 క్వశ్చన్లు. ఇది మనకు తెలిస్తే మనం ఇన్కరెక్ట్ మార్కులు ఎన్నో కూడా మనకు తెలుసుకోవచ్చు. సో 6 క్వశ్చన్స్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్, సో మార్క్స్ ఆప్టెన్ ఫర్ ఇన్కరెక్ట్. మరి ఇన్కరెక్ట్ కూడా మార్కులు ఆమె పొంది ఉంటుంది కదా, అంటే తీసివేయబడి ఉంటుంది కదా, ఎన్ని ఉంటాయి ఆమెకంటే? 6 క్వశ్చన్స్ -2 మార్క్స్. సో మల్టిప్లై, సో దేర్ ఇస్ -12, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 ఇంటూ 12. ఆమె 12 మార్కులు పోగొట్టుకుంది, ఆమెకు వచ్చిన టోటల్ స్కోర్ నుంచి ఆమె 12 మార్కులు పోగొట్టుకుంది. అప్పుడు ఫైనల్ స్కోర్ ఏమవుతుంది, 36 అవుతుందా? కాదు, ఎందుకంటే 12 మార్కులు కూడా తీసేస్తేనే ఆమె టోటల్ స్కోర్ అవుతుంది. సో దట్స్ వై ద టోటల్ స్కోర్ ఆఫ్ భారతి 36 - 2, దట్ ఈస్ 24 మార్క్స్ షీ ఆప్టైన్ టోటల్ స్కోర్ యాజ్ అ టోటల్ స్కోర్. ఓకే, సో దిస్ ఈస్ అ ఆన్సర్ ఫర్ భారతి. అండ్ అందులో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది, హేమ. హేమ అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేదు, ఓన్లీ షీ అటెంప్ట్స్ 5 క్వశ్చన్స్. ఓన్లీ 15 క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసింది, కానీ అటెంప్ట్ చేసిన ప్రతి ప్రశ్న కరెక్టే. అంటే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిందంటే ఆమె 10 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేదు. సో వెనెవర్ షీ నాట్ అటెంప్టెడ్ ద క్వశ్చన్, షీ గాట్ నాట్ ఏ నెగిటివ్ మార్క్స్. అంటే మనము క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే ఆ మార్కులు మనం తీసివేయలేము, అటెంప్ట్ చేసి తప్పు చేస్తేనే తీసేస్తాం. ఓకే, కరెక్ట్ ఉన్నదానికి మార్కులు కలుపుతాం, ఇన్కరెక్ట్గా ఉంటే తీసేస్తాం, అటెంప్ట్ చేయకపోతే మనం మార్కులు తీయలేము. సో దట్స్ వై మార్క్స్ ఆప్టైన్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్. సో 5 చేసింది కాబట్టి 5 ఇంటూ 4 20 మార్క్స్ వచ్చింది. సో హేమా డిడెంట్ హ్యావ్ ఏ నెగిటివ్ మార్క్స్, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు, బికాస్ షీ అటెంప్టెడ్ ఓన్లీ 5 అండ్ ఆల్ ఆర్ కరెక్ట్. సో 10 క్వశ్చన్ ముట్టనే లేదు కాబట్టి ఆమెకు నెగిటివ్ మార్క్స్ లేవు. సో దట్స్ వై దిస్ ఈస్ ద టోటల్ స్కోర్ ఆఫ్ హేమా. ఎన్ని వచ్చినాయో అన్నే మార్కులు ఆమెకు టోటల్ స్కోర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్కి సొల్యూషన్. సో ఇట్లా మనము క్వశ్చన్స్ని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకా ఉన్నాయి చాలా ఎక్సర్సైజ్ 7లో. ఓకే ఓకే చిల్డ్రన్స్, ఇంకొక 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు ఇలాగే హింట్స్ రాసుకొని అర్థం చేసుకొని చేయండి. ఒకవేళ మీకు అర్థం కాని విషయం వస్తే మాత్రము ఈ వీడియో కింద ఆ క్వశ్చన్ నెంబర్ వేయండి, నెక్స్ట్ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తా. బట్ అన్నీ అర్థమవుతాయి మీకు, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎలా చేయాలో కూడా మీకు తెలిసిపోతుంది. సో డూ ఇట్, ఆల్ ది బెస్ట్. సో ఎక్సర్సైజ్ అయిపోయింది కాబట్టి చాప్టర్ కూడా అయిపోయింది, దీంతో కంప్లీట్గా చాప్టర్ అయిపోయింది. నేను నెక్స్ట్ 2nd చాప్టర్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే.